పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. క్రీస్తునాలు మీ అందరి ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడిపే కార్యక్రమానికి స్వాగతం. నేడు విశ్వ కథోళిక శ్రీసభ మరియ తల్లి పుట్టినరోజు పండుగ జరుపుకుంటోంది. మీకు అందరికీ మరియ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే మరియ తల్లి విషయంలో కథోళికులు చేయనివి ఏమిటి? నెంబర్ వన్, మరియ తల్లి ఎంత మాత్రము స్వయం శక్తి కలిగినటువంటి దేవత కాదు, లేదా దేవునికి ప్రతిగా ప్రతిష్ఠించదగినటువంటి వ్యక్తి కాదు. కానీ ఆమెకు ప్రార్థన అనేటువంటి ఒక మహాశక్తి ఉంది. ఆ ప్రార్థన ద్వారా నాడు కానాపల్లె పెండ్లి వివాహంలో ఏ విధంగా అయితే అవసరాన్ని తీర్చిందో అదేవిధంగా ఆమె తన ప్రార్థన ద్వారా, అనగా ఆమె తన కుమారుణ్ణి తండ్రి దేవుణ్ణి అడగడం ద్వారా మన యొక్క కోరికలను తీర్చగలదు, మనకున్నటువంటి అవసరాలను తీర్చగలదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. రెండవది, కథోలికులు ఎవరు మరియ తల్లిని కళలో కూడా పూజించరు, కేవలం గౌరవిస్తారు. ఆరాధన ఏక నిత్య సర్వేశ్వరునికి మాత్రమే. అయితే మరియ తల్లికి చీరలు చుట్టడం ఎందుకు అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. మరియ తల్లికి పూలదండలు వేయడం ఎందుకు అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. అది మరియ తల్లిని అత్యంత ఎక్కువగా గౌరవించడం మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవునికి ప్రతిగా కథోలికులు ఎవరు మరియ తల్లిని పూజించేటువంటి సాహసం చేయరు. ఆమెను మన సంస్కృతిలో భాగం చేసుకుంటూ ఉన్నాం. చీర కట్టడం ద్వారా ఆమెను మన భారతీయ సంస్కృతిలో భాగం చేసుకుంటూ ఉన్నాము. దండలు వేయడం ద్వారా ఆమెను గౌరవిస్తూ ఉన్నాము. ఆమె ఎన్నుకున్నటువంటి ఒక మార్గాన్ని మనం గౌరవిస్తున్నాము, ఆ మార్గంలో మేము నడుస్తాము అని దానికి గుర్తు. అంతే తప్ప మనం మరియ తల్లిని పూజిస్తున్నామని ఎంత మాత్రం అర్థం కాదు. అలా చేయడం ఘోరమైనటువంటి పాపం. ఇక మూడవదిగా, జపమాల జపించేటప్పుడు మరియమాతకు చేసేటువంటి ప్రార్థనల సమయంలో మోకరిస్తూ ఉండేది రెండు కారణాల వలన. మొదటిది, ఆమెకు ఉన్నటువంటి గౌరవం పట్ల, అంటే మనము ఆమెకు ఇచ్చేటువంటి గౌరవం వల్ల. రెండోది, ఆమె తన గర్భంలో వాక్కు అయినటువంటి యేసుక్రీస్తుని మోస్తూ ఉంది. ఆ వాక్కుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుకు మనము మోకాళ్ళ మీద కూర్చుంటాం. అంతే తప్ప అది దేవునికి ప్రతిగా ప్రతిష్ఠించడం కాదనే విషయం గుర్తించాలి. ఇక నాలుగవదిగా, చనిపోయినటువంటి మరియ తల్లి మన కొరకు ఎలా ప్రార్థించగలదు అనేటువంటి సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. మరణం అనేది కేవలం భౌతికం మాత్రమే, ఆత్మ ఎప్పుడు మరణించదు, మరణించేది కేవలం శరీరం మాత్రమే. అందుకే యేసుక్రీస్తు దాన్ని నిద్రతో పోల్చాడు. మరియు మనం చనిపోయినను బ్రతికే ఉన్నను ఎల్లప్పుడూ క్రీస్తు శరీరం నందు ఆత్మరూపంలో బ్రతికే ఉన్నామని పుణిత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2:3 మనం చూస్తూ ఉన్నాం. అంతేకాక మరియ తల్లి పరలోకంలో చేరి దేవుని ఎదుట ఉన్నట్లుగా మనం దర్శన గ్రంథం, అనగా ప్రకటన గ్రంథం 12:1 చూస్తాం. ఈ కారణాల వల్ల ఆమె పరలోకంలో ఉండి దేవుని చెంత ఉండి మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నది అని ఆ విషయాన్ని గుర్తుంచుకుంటూ మనం ప్రార్థనలు చేస్తాం. తప్ప ఆమె మరణించింది కదా అంటే ఆమె మన ప్రార్థనలు వినలేదు అనేటువంటి అర్థం కాదు. సుమారుగా 1500 సంవత్సరాల పాటు మరియ తల్లికి గౌరవ అభినందనలు సమర్పించడం నిరాటంకంగా సాగింది. కానీ కొందరు కథోలిక శ్రీసభ నుంచి వేరై తల్లి శ్రీసభ బోధనలకు వ్యతిరేకంగా మారి మరియ తల్లి పట్ల, ఆమె గొప్పదనం పట్ల వ్యతిరేక బోధనలు చేసి శ్రీసభ పట్ల, దేవుని పట్ల పాపమును మూటగట్టుకుంటున్నారు. కనుక మనమంతా యేసు తల్లి అయినటువంటి మరియ తల్లిని గౌరవించి మానవ రక్షణ ప్రణాళికలో ఆమె చేసినటువంటి త్యాగాలను, కార్యాలను గుర్తించి వాటిని 10 మందికి వివరిస్తూ మనం కూడా ఆమె వలె సంపూర్ణ రక్షణ పొంది పరలోక రాజ్యాన్ని చేరుదాం.